హాయ్ హలో గాయస్, సాయిందవ్. మూవీ రివ్యూ విషయానికి వచ్చేస్తే, మూవీలో వెంకటేష్ కూతురికి ఒక అరుదైన వ్యాధి వస్తుంది. ఆ వ్యాధి నయం అవ్వాలి అంటే 15 కోట్లు విలువ చేసే మెడిసిన్ ని ఇంజెక్ట్ చేయాలి అని డాక్టర్స్ అంటారు. తర్వాత హీరో తన కూతుర్ని ఎలా రక్షించాడు అనేదే మిగతా స్టోరీ. మూవీలో యాక్షన్ సీన్స్ చాలా బాగా ఆకట్టుకుంటాయి. ప్రీ క్లైమాక్స్ నుండి క్లైమాక్స్ వరకు సాగే ఎమోషనల్ సీన్స్ చాలా బాగా డైరెక్ట్ చేశారు డైరెక్టర్ శైలేష్ కొలను. హీరో హీరో అన్ని బాగున్నాయి. సినిమా మాత్రం ఎక్సలెంట్ గా ఉంది, మంచి బ్రిలియంట్ మూవీ, ఎక్సలెంట్ గా ఉందండి. యాక్షన్ సూపర్ గా ఉంది, చాలా బాగుంది. వెంకటేష్ యాక్టింగ్ అయితే ఎక్సలెంట్ ఎక్సలెంట్ గా, అంటే హీరోయిన్ పాత్రలు అంతేం లేవు కానీ యాక్షన్ అయితే ఎక్సలెంట్ గా ఉంది. ఎక్స్ట్రాడినరీ బెస్ట్ నాకైతే చాలా బాగా నచ్చింది. డైరెక్షన్ కూడా వాల్యూషన్ బాగున్నాయి, స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. వెంకటేష్ అయితే మంచి లుక్ ఫ్రెష్ గా ఉంది, చాలా బాగుంది. వెంకటేష్ చరిత్రలో బెస్ట్ మూవీ, ఎందుకంటే ఒక కాన్సెప్ట్ ఉన్న మూవీని తీశాడు కాబట్టి మా హీరో వెంకటేష్ బాబుకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక సబ్జెక్ట్ ఉన్న మూవీని తీశాడు. ఒక చిన్నపిల్లలు సమస్యలు ఒక వైపు జబ్బు చేసినప్పుడు ఆ జబ్బుకి 17 కోట్లు విలువ చేసే మెడిసిన్ ఉంది అని మనందరికీ కూడా తెలియజేసినందుకు వెంకటేష్ బాబుకి కానీ డైరెక్టర్ కానీ ధన్యవాదాలు తెలియజేస్తూ వెంకటేష్ బాబు అభిమానిగా చాలా గర్వపడుతుంది. అంటే వెంకటేష్ బాబు 60+ అయిన తర్వాత కూడా ఇలాంటి సినిమాలు చేయడం మేము అభిమానులుగా చాలా హ్యాపీగా గర్వంగా ఫీల్ అవుతాం. మల్టీస్టార్తో ప్రతి హీరోని కలుపుకొని చేసే ఏకైక హీరో ఎవరైనా ఉన్నారంటే మా వెంకటేష్ బాబు. కాబట్టి మా వెంకటేష్ బాబు కూడా ఈ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మా వెంకటేష్ బాబు అభిమానులందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం, మంచి మూవీ తీశారు. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, సాయిందవ్ క్యారెక్టర్ లో విక్టరీ వెంకటేష్ పర్ఫార్మెన్స్ అయితే ఇరగొట్టేశారు. ప్రత్యేకంగా యాక్షన్ సీన్స్ లో అయితే హై లెవెల్ అని చెప్పొచ్చు. కూతురు క్యారెక్టర్ చేసిన బేబీ సారా యాక్టింగ్ బాగా చేసింది. ఇక హీరోయిన్ శ్రద్ధ తనకిచ్చిన రోల్ కి న్యాయం చేసింది. విలన్ గా యాక్ట్ చేసిన నవాజుద్దీన్ సిద్దిఖీ క్యారెక్టర్ డిఫరెంట్ గా డిజైన్ చేసినట్టు మూవీ చూస్తుంటే అర్థమవుతుంది. రుహానీ శర్మ, ఆర్య, ఆండ్రియా తదితరులు వాళ్ళకిచ్చిన రోల్స్ లో బాగానే చేశారు. సూపర్ సినిమాలు వేరు, 75వ సినిమా వేరు. ఇన్ని సినిమాలలో చూసిన వెంకటేష్ వేరు, ఈ సినిమాలో చూపించిన వెంకటేష్ వేరు. ఆ డైరెక్టర్ గారు శైలేష్ కొలన్ గారు వెంకటేష్ గారిని ఏ విధంగా అయితే ఒక అభిమాని ఏ విధంగా చూడాలనుకున్నాడో ఈ సినిమాలో వెంకటేష్ బాబు నా విధంగా చూపించాడు. సినిమా అయితే ఈ సంక్రాంతికి సూపర్ గా ఉంది. ఫ్యాన్స్ అందరూ కానీ ఫ్యామిలీస్ కానీ ఒక పాప సెంటిమెంట్ మీద, ఒక తండ్రి ఒక కూతురి మీద చూపించే అభిమానం ప్రేమ అనేది అంది ఏందనేది ఈ సినిమాలో క్లియర్ కట్గా డైరెక్టర్ గారు చూపించారు. మంచి సినిమా తీశాడు, మేము అభిమానులుగా మేము సంతోషపడుతున్నాం. ఇక రైటర్ అండ్ డైరెక్టర్ శైలేష్ కొలన్ విషయానికి వస్తే, హిట్ సీక్వెన్స్ కాకుండా కొత్త జోనర్ ని ఎంచుకున్నాడు. మూవీ ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాగ్ అనిపించినా సెకండ్ హాఫ్ యాక్షన్ సీన్స్ అండ్ ఎమోషనల్ క్లైమాక్స్ తో మూవీ ముందుకు తీసుకెళ్లాడు అని చెప్పాలి. డైరెక్టర్ గారు టేకింగ్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఒక అంటే ఒక అభిమానం చెప్పాడు ఆయన వెంకటేష్ బాబుతో సినిమా తీయడం. నేను ఒక అభిమానిగా మా హీరోని ఎలా చూడాలనుకున్నానో అలా చూపించానని చెప్పి మాకు ముందే తెలియజేయడం జరిగింది. అదేవిధంగా చూపించాడు ఆయన. మేము అభిమానులుగా మా హీరోని అభిమానించి ఆయన ఒక అభిమానిగా మేము సంతోషపడుతున్నాం. ఇది ఇవాల్టి మూవీ రివ్యూ. మరి మీలో ఎంతమంది ఈ మూవీని చూడబోతున్నారో కామెంట్స్ లో చెప్పేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ కోసం మన రైట్ టైమ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎనర్జీకి ఎటువంటి డోకా లేదు. వెంకటేష్ గారు ఎప్పుడు కూడా ఆయన ఆరోగ్య విషయంలో కానీ, ఒక ఫ్యామిలీని ఎంచుకో విషయంలో కానీ, ఒక సినిమాని ఎంచుకోవడం విషయంలో కానీ ఎప్పుడు కూడా ఆయన రాంగ్ స్టెప్ వేసింది లేదు. అలాగే ఈ ఇన్ని సినిమాలలో లేని విధంగా ఫైట్స్ కూడా ఈ సినిమాలో ఎనర్జెటిక్గా అసలు అంత మాకే కొత్తగా అనిపించింది. ఇంటర్వెల్ ముందు వరకు కూడా కొత్తగా అనిపించింది, ఇంటర్వెల్ తర్వాత మొత్తం 6 ఫైట్లు ఉన్నాయి. 6 ఫైట్లు కూడా విభిన్నంగా ఎక్కడ బోర్ లేకుండా నీట్గా తీశారు సినిమాని. మేము వెంకటేష్ అభిమానులుగా చాలా సంతోషపడతాం. ప్రతి సంక్రాంతికి వెంకటేష్ బాబు ఎప్పుడు వచ్చినా కూడా అప్పుడు సీతమ్మ సినిమల చెట్టు కావచ్చు, సంక్రాంతి సినిమా కావచ్చు,
ఆ ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలతో ఈ పాప సెంటిమెంట్ సినిమా విధంగా ఈ సంక్రాంతి కూడా వెంకటేష్ బాబు హిట్. మా తిరుపతి స్టేట్ వైడ్ విక్టరీ వెంకటేష్ ఫ్యాన్స్ అసోసియేషన్ తరఫున మా విక్టరీ బాబు వెంకటేష్ బాబు గారికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఈ సంక్రాంతికి మమ్మల్ని ఆనందపరిచినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.